వెల్కమ్ టు ప్రకృతి రహస్యం ఈరోజు మనం రాగ్లో అయితే మేమైతే లుంబిని పార్క్ అయితే వెళ్ళాము అలాగే బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్ళామండి అయితే మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో అయితే లేజర్ షో అనేది అయితే జరిగిందండి లేజర్ షో అయితే చూసాము అసలు ఆ లేజర్ షోలో ఏమేమి చూపించారంటే అసలు మనకి హైదరాబాద్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అలాగే హైదరాబాద్కి ఆ పేరు ఎలా వచ్చింది అలాగే హైదరాబాద్కి ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది మనకి స్టోరీలాగా లేజర్ షో అయితే వేసి చూపించారు అలాగే ఒక హైదరాబాద్ గురించే కాదండి మన ఇండియా మొత్తంలో కూడా మనకి ఫేమస్ అయిన వాటి అన్నీ కూడా లేజర్ షో ద్వారా అయితే చూపించారు అలాగే మన స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కదా వాళ్ళని కూడా అయితే లేజర్ షో ద్వారా చూపించారు అలాగే మన జ జాతీయ గీతం కూడా పాడారండి అలాగే హైదరాబాద్ సాంగ్ కూడా స్పెషల్ సాంగ్ కూడా వేశారు అవన్నీ ఏంటంటే నేను పెట్టట్లేదు కాపీ రైట్స్ పడతాయి అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ద్వారా చెప్తున్నానండి మీకు ఏంటంటే మొత్తం కూడా హైదరాబాద్ గురించి అలాగే మన ఇండియా గురించి అయితే వీడియో మొత్తం కూడా లేజర్ షో ద్వారా అయితే ప్లే చేశారండి మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుందండి ఆ షో అయితే అలాగే ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నీ కూడా మనకైతే చూపిస్తారండి లేజర్ షో ద్వారా మనకైతే కూర్చోడానికైతే బయట సీట్స్ ఉంటాయండి చైర్స్ లాగా ఉంటాయి ఆ చైర్స్ కూడా చాలా మూవీస్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా సాంగ్స్ కూడా షూట్ చేశారు అక్కడైతే ఇక్కడ కూడా అయితే చాలా మూవీస్ అనేది మనకైతే షూట్ చేశారండి చాలా మూవీస్లో అయితే కనిపిస్తాయి నాని గారి మూవీస్ కానీ ఇంకా చాలా మూవీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా మూవీస్ అయితే షూట్ చేశారు లుంబిని పార్క్ దగ్గర ఏంటంటే మన ఇండియా మొత్తం కూడా అన్ని ప్లేసెస్ టాప్ ప్లేసెస్లో ఫేమస్ అయిన ప్లేసెస్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకి లేజర్ షో ద్వారా చూపిస్తారు అలాగే స్పెషల్ సాంగ్ అలాగే మన జాతీయ గీతం ఇవన్నీ కూడా ఏంటంటే లేజర్ షో ద్వారా చూపిస్తారు మనకి చూసినప్పుడైతే చాలా బాగుంటుంది అలాగే సినిమాలు కూడా బాగా ఫేమస్ అని చెప్తూ ఉంటారు కదా హైదరాబాద్లో ఆ మూవీస్ కూడా గురించి కూడా చెప్తూ ఉంటారండి లేజర్ షో ద్వారా మనకేంటంటే అక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఉంటారండి ఒక ఒక యాంకర్ ఉండి చెప్తూ ఉంటారు మనకి వీడియో ప్లే అవుతుంది అయిపోయిన తర్వాత మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనకి వీడియో ప్లే అయ్యే ముందు కానీ ప్లే అయిన తర్వాత కానీ ఒకరుండి యాంకర్ ఒకరుండి ఇంగ్లీష్లో ప్రతిదీ కూడా మనకి చెప్తారండి లేజర్ షో అనేది చాలా బాగుంటుందండి ఇది కూడా ఏంటంటే టైమింగ్స్ ఏ ఉంటాయండి దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి ఆ టైం ప్రకారం పంపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే టైం ఉంటుంది అలాగే బ్యాచెస్గా కూడా ఉంటాయి ప్రతి ప్రతీ ఒక్కటి కూడా మనల్ని ఏంటంటే బ్యాచెస్గా పంపిస్తూ ఉంటారు లోపలికి ఆ షో అయిపోగానే మళ్ళీ ఇంకొక బ్యాచ్ని అట్లా పంపిస్తూ ఉంటారు ఇంకా లేజర్ షో కూడా చాలా బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ ఉంటుంది మొత్తం కూడా ఏంటంటే హైదరాబాద్ గురించి ఇండియా గురించి మొత్తం కూడా మనకి క్లియర్గా లేచే షో ద్వారా మనకి చూపిస్తారు హైదరాబాద్ అనగానే ఏంటంటే మనకి ట్యాంక్ బండ అలాగే బుద్ధుడు విగ్రహం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా వినాయక చవితి అయితే మాత్రం ట్యాంక్ బండే గుర్తొస్తుంది ఎందుకంటే వినాయకుడి విగ్రహాలన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు కదా టీవీలో వాటిలో చూపిస్తూ ఉంటారు నిమజ్జనం అన్నీ జరిగే చూపిస్తూ ఉంటారు కదా మనకి ట్యాంక్ బండ్ అంటే ఇంకా వినాయక చవితి అయితే గుర్తొస్తుంది మొత్తం కూడా బాగుంటుందండి హైదరాబాద్ అయితే మొత్తం కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ మన ఇండియాలో ఫేమస్ అయిన ప్లేసెస్ అలాగే మూవీస్ గురించి మనకి లేజర్ షో ద్వారా అయితే చూపిస్తున్నారండి అలాగే మన సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా ఏంటంటే లేజర్ షో ద్వారా వేసి చూపిస్తారు అలాగే మనకి ఇండియాలో ఫేమస్ అయినవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ కానీ అలాగే ప్రతి ఒక్క గేమ్స్ కానీ అన్నీ కూడా మనకి ఇండియాలో ఫేమస్ అయిన ప్లేసెస్ కానీ అన్నీ కూడా మనకి లేజర్ షో ద్వారా అనేది చూపిస్తారు ఇది అయిపోయిన తర్వాత మేమైతే బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇలా బోట్ ఉంటుంది ఆ బోట్లో అయితే బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము మేమైతే ఏంటంటే నైట్ టైం అయితే వెళ్ళామండి మ్యాక్సిమం అన్ని కూడా ఏంటండి ఈవినింగ్ టైం బాగుంటాయని చెప్పి ఈవినింగ్ ఎక్కువ ప్లాన్ చేసుకున్నాం ఇదేనండి బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోర్ నాలుగు వైపులా నాలుగు లైట్స్ ఉన్నాయి కదా చాలా బాగుంటుందని చెప్పి నాలుగు వైపులైతే ఒక స్నాప్ అయితే దిగాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కూర్చుని అయితే ఒకటి స్నాప్ దిగాము ఇది బుద్ధుడి దగ్గర దిగాము స్నాప్ అయితే ఇలా బుద్ధుడి దగ్గర బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళైతే మేమైతే ఇలా స్నాప్స్ అయితే దిగామండి ఇంకా ఇది కూడా అయితే చాలా బాగుంటుందండి ఏంటంటే హుస్సేన్ సాగర్ దగ్గర మధ్యలో ఉంటుంది కదా బుద్ధుడి స్టాచ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్ ఉన్న టైంలో ఏంటంటే బాగుంటుంది చక్కగా మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు అలాగే పికప్ అయితే చేసుకుంటారండి మనల్ని అయితే తీసుకెళ్ళి తీసుకొస్తారు ప్రతిదీ కూడా మనకేంటంటే అన్నీ కూడా టికెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అన్నీ కూడా చక్కగా తీసుకెళ్ళి చక్క చక్కగా అయిపోయిన తర్వాత మనల్ని మళ్ళీ ఎక్కించుకుని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు చాలా బాగుంది కదండి నైట్ టైం అయితే బుద్ధుడి విగ్రహం లైటింగ్స్తో ఇంకా ఏంటంటే మేము నెక్లెస్ రోడ్ అవుట్ వెళ్ళలేదండి ఈసారి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా నెక్లెస్ రోడ్ కూడా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ఇంకా ఇలా బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ దిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఇంకా లేజర్ షో అనేది చూసుకుని అయితే తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా అన్ని ప్లేసెస్ అయితే విజిట్ అయితే చేశామండి ఇంకెవరైనా హైదరాబాద్లో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అన్ని ప్లేసెస్ కూడా చూడండి చాలా బాగుంటుంది మనమైతే బాగా కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చండి ఇంక ఇదేంటంటే స్టార్టింగ్ అనమాట లోపలికి వెళ్ళే ముందు ఇలా ఉంది బాగుంది ఇక్కడ కూడా మనకి చాలా మూవీస్ అయితే షూట్ చేశారు కదండి మన అందరికీ కనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క మూవీలో హైదరాబాద్ని చూపించేటప్పుడు అయితే తప్పకుండా మన బుద్ధుడి స్టాచ్యూ అయితే తప్పకుండా చూపిస్తారు లో లోపలికి అదే సాగర్ లోపల మధ్యలో అయితే ఇలా ఉంటుందండి అక్కడైతే మనం స్నాప్స్ అయితే దిగడానికి అయితే పర్మిషన్ ఇస్తారు ఇలా స్నాప్స్ అయితే దిగొచ్చు షూటింగ్స్ కూడా అయితే ఇక్కడ కూడా చాలా జరుగుతూ ఉంటాయి చాలా మూవీస్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది బుద్ధుడి స్టాచ్యూ చాలా అయితే చాలా అయితే ప్రతి ఒక్క ప్లేస్ అయితే మనమైతే ఎంజాయ్ అయితే చేయొచ్చండి హైదరాబాద్లో ఉన్న అయితే అన్నీ చూసేస్తే ఉంటారు ఆల్మోస్ట్ మేమైతే మా ఊరు నుండి అయితే చూడటం కోసం మేమైతే బయలుదేరి అయితే వెళ్ళాము ఒక వన్ వీక్ అలా పెట్టుకున్నామండి చూడడానికి ఇదైతే బోట్ లోపల దిగిన స్నాప్ అండి ఏంటంటే బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు మనం బోట్ ఎక్కుతాం కదా ఆ బోట్లో దిగిన ఇప్పుడు కూర్చున్న స్నాప్ అండి ఇది ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను కదండి అవన్నీ కూడా తప్పకుండా అయితే వీడియోస్ అన్నీ కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ప్రకృతి రహస్యం